నా పేరు ఆర్యానా. ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డుని అందుకొని ఇండస్ట్రీలోకి బెస్ట్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ నరసింహా నంది గారు ఇవాళ నాతో ఉన్నారు. డిగ్రీ కాలేజ్ మూవీకి సంబంధించి బోలెడని కబుర్లు ఆయన మాటల్లో తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం సార్. ఎలా ఉన్నారు? సార్, ఫస్ట్ డిగ్రీ కాలేజ్ అనగానే నాకు మొత్తం కాంట్రవర్సీలు అన్నీ గుర్తుకొచ్చేసినాయి. కాంట్రవర్సీ సినిమాకి ఏ వరకు ప్లస్ పాయింట్, ఏ వరకు మైనస్? అంటే కాంట్రవర్సీ అనేది ఏంటంటే నేను కావాలని చేసింది కాదు, దానికే దాన్ని వెళ్ళిపోయింది అలాగా. అంతేగాని అది నేను ఇప్పుడు కూడా అంటే నా ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను ఎప్పుడు చేయాలని ఎప్పుడు చేయను. అది ఒక్కోసారి ఏంటంటే అలా వెళ్ళిపోతుంటుంది అంతే. తర్వాత దానివల్ల అది ప్లస్ అయిందా మైనస్ అనేది నేనైతే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను అనుకున్న కథ చేశాను, నేను అనుకున్న సినిమాని పిక్చరైజ్ చేశాను. అది నెక్స్ట్ మంత్ అలా రిలీజ్ కాబోతుంది కాబట్టి దానికి అది ఏమాత్రం ప్లస్ అయింది లేకపోతే మైనస్ అయింది అనేది ఇప్పుడు నేను చెప్పలేను అన్నమాట దాని గురించి. సార్, కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే ఎలిమెంట్స్ అయితే మీ ట్రైలర్లో ఉన్నాయంటారా లేవంటారా మీ వరకు? కాంట్రవర్సీ అలాంటి ఎలిమెంట్స్ అనేది నాకైతే అనిపించట్లేదు దాంట్లో. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు క్లాస్ రూము, తర్వాత దాంట్లో చూపించింది నెక్స్ట్ మొక్కజొన్న తోటలో ఒక షార్ట్స్ చూపించాను, తర్వాత నెక్స్ట్ ఇంకొక హౌస్లో వాళ్ళ ఇంట్లో కొన్ని షార్ట్స్ చూపించాను. అవన్నీ ఏంటంటే కథలో అంతర్లీనంగా వచ్చే కొన్ని సిచ్యువేషన్స్ అన్నమాట అవి. అంతేగాని సపరేట్గా అవి చూపిద్దాం లేకపోతే సపరేట్గా ఆడియన్స్ని మెప్పిద్దాం లేకపోతే వాళ్ళని థియేటర్కి రప్పిద్దామనే కంటెంట్తో తీసిన అదైతే కాదు. అది కథలో అండర్లైన్ ప్రాసెస్లో జరిగే ఒక సిచ్యువేషన్స్ అవన్నీ కూడా అది. సార్, అంటే ఒకరి దృష్టికి ఒకలా అనిపించవచ్చు, ఇంకొకరి దృష్టికి ఇంకొకలా అనిపించవచ్చు. 80% ఆఫ్ ఆడియన్స్ ట్రైలర్ చూశాక నెగిటివ్ కమెంట్సే పెడుతున్నారు. 20% కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది బాగుంది అనుకుంటారు, కొంతమంది అసలు రియాక్టే అవ్వట్లేదు. సో యూత్ కూడా నెగిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. సో దీనిపై మీ స్పందన ఏంటి? యాక్చువల్గా ట్రైలర్ చూసింది ఒక 10 crores పీపుల్స్, అంటే 10 crores కాదు, ఒక అంటే 10 millions అంటే అది ఎంత పర్సెంట్ రేషియో? 10 లక్షల 10 లక్షలు కాదు, 10 లక్షలు అంటే సో కోటి మందిలో అక్కడ ఓన్లీ నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు వచ్చేసి మహా అయితే ఒక 2 lakhs 3 lakhs పీపుల్స్ ఉంటారు. మిగతా మొత్తం కూడా నెగిటివ్ కామెంట్స్ చేయలేదుగా, వాళ్ళకన్నా నచ్చింది కదా, మరి నచ్చబట్టే కదా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఈ పెట్టిన వాళ్ళందరూ కూడా ఏంటంటే జనరల్గా ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూస్తారు, వాళ్ళ యొక్క థాట్స్ కానీ వాళ్ళు ఏదైతే దాని మీద వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో అది వాడు తట్టుకోలేక వాడు ఎమోషన్ ఫీల్ అయిపోయి వాటిలో పెడతా ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే నార్మల్గా చూస్తారు దాన్ని. సో ఇప్పుడు కోటి మందిలో కూడా పెట్టింది ఒక మహా అయితే 1 lakh 2 lakhs మెంబర్స్, మిగతా 99-98 lakhs పీపుల్స్ కూడా మరి రియాక్ట్ అవ్వాలి కదా, రియాక్ట్ అవ్వట్లేదు కదా వాళ్ళు. సో దాన్ని మనం ఎప్పుడు కూడా బేరేజు వేసుకోకూడదు అది. అండ్ దెన్ కమింగ్ టు ద పాయింట్, జనాలు కొంతమంది అంటే మేజర్గా రియాక్ట్ అవ్వలేదని మీరు అంటున్నారు. సో జీవిత గారు మీ టీజర్ ట్రైలర్ లాంచ్కి వచ్చినప్పుడు ఆవిడ నెగిటివ్గా స్పందించారు. సో దీనిపై మీ స్పందన అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఆవిడ అలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి? లేదు, అంటే అందరిలాగా ఆవిడ కూడా దాని మీద తన అభిప్రాయాన్ని తన ఆలోచనలను వెలబుచ్చింది అంతేగాని అది నెగిటివ్గానో పాజిటివ్గా అనేది నేనైతే తీసుకునేది కూడా తన అభిప్రాయం తను వెళ్ళబుచ్చింది అంతే. అక్కడ తను ఏదైతే ఆ ట్రైలర్ చూసి ఏదైతే ఆలోచించిందో అదే చెప్పింది అక్కడ. అంతేగాని దాన్ని నేను ఎప్పుడు నెగిటివ్గా తీసుకుని పాజిటివ్గా తీసుకుంటాను. ఎందుకు తన ఆలోచన తనది, మీ ఆలోచన మీరు చెప్తారు ట్రైలర్ చూడగానే, ఇంకొక అతను ఇంకొక ఆలోచన తన మీద ఎలాంటి ఎలా రియాక్ట్ అవుతారు అలాగే చెప్తారు అంతే. అవన్నీ నేను పట్టించుకుని అలాగే ఎలా అన్నారు అలా అన్నారు అనే దాని గురించి, ఎందుకంటే నేను సినిమా తీయాలని తీసాను అంతే. అది ఎలా రియాక్ట్ అవుతారంటే రేపు థియేటర్కి వచ్చిన తర్వాత థియేటర్లో ఆడియన్స్ చూసి వాళ్ళు ఫీల్ అవుతారు దాన్ని. అంటే ఒక టీజర్ ఫంక్షన్కి కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ మన సినిమా గురించి మంచిగా మాట్లాడాలి, గొప్పగా మాట్లాడాలనే పిలుస్తాం. సో జీవిత గారు కంప్లీట్ నెగిటివ్గా మాట్లాడేసరికి ఒక క్షణం మీరు ఆలోచించారా, ఎందుకు పిలిచానా నేను, అబ్బా ఏంటి అంటే సినిమా హిట్ అవ్వాలి కదా సార్ ఎండ్ ఆఫ్ ది డే? బట్ నేను దాని గురించి ఆలోచించలేదు, ఎందుకంటే నేను తీసింది ఒక గుడ్ కాన్సెప్ట్తో తీసేదని.
అదేంటనేది చూస్తే వాళ్ళకి తెలిసిపోయింది. దానికి ముందు ఏంటంటే ఒక సినిమాను లేకపోతే ఒక ట్రైలర్ చూసి లేకపోతే ఒక చిన్న ఒక షార్ట్ చూసి ఈ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమా ఎలాంటి గోవాకు సంబంధించింది లేకపోతే ఇలాంటి జానర్కి సంబంధించింది సినిమాని ఎవడు జడ్జ్ చేయలేడు దాన్ని ఒక ట్రైలర్ చూడగానే. సరే జీవిత గారు వచ్చి కామెంట్ చేసినంత మాత్రాన నేను అయ్యో ఎందుకు పిలిచాను అనేది కూడా నేను దాని గురించి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఏదైనా ఒక సినిమాకి ఫంక్షన్కి పిలిచినప్పుడు, ఆడియో ఫంక్షన్ కానీ లేకపోతే ఇంకొక ట్రైలర్ ఫంక్షన్ అప్పుడు ఎప్పుడు పిలిచినప్పుడు సెలబ్రిటీస్ వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన అయితే వాళ్ళు చెప్తారు దాని మీద, అలాగే చెప్పింది ఆవిడ కూడా. అంతేగాని ఆవిడ కావాలనే వీళ్ళ మీద ఇలాగ నెగిటివ్ కామెంట్స్ చేద్దామనో లేకపోతే ఆ డైరెక్టర్ మీద కోపంగానో లేకపోతే పాజిటివ్గా నెగిటివ్గా చేద్దామనో అలాగే ఉండదు వాళ్ళు. ఆవిడ ఆలోచన వాళ్ళు చెప్పింది అంతే. కాంట్రవర్సీ క్రియేట్ అయిన ప్రతి సినిమా, మా సినిమాలో గుడ్ కంటెంట్ ఉంది, మ్యాటర్ ఉంది, అంటే ఆ మ్యాటర్ ఉంది వాటన్నిటితో పాటు ఫ్లోలో వచ్చిందే ఈ ఏమంటారు నెగిటివ్గా లైక్ న్యూడ్గా చూపించడం కానీ లైక్ యునో రిలేటెడ్ టు యునో రొమాన్స్ చూపించడం కానీ అని అంటారు. సార్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, ఆవగింజంత చిన్న కాన్సెప్ట్కి సొసైటీకి ఫస్ట్ పోర్ట్రీ అయ్యేది ఒక యూత్కి కానీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మొత్తం నెగిటివే, ఒక అమ్మాయి అబ్బాయి రొమాన్స్ అది ఇది అని చెప్పేసి. సో అంత చిన్న దానికి ఇంత పెద్ద మెస్ అవసరం అంటారా, ఇంత పెద్ద కాంట్రవర్సీ అవసరం అంటారా ఇంత చిన్న కాన్సెప్ట్కి? మేబీ ఆ కాన్సెప్ట్ ఒక లైన్ ఉండొచ్చు కానీ దాని చుట్టూ ఉన్న నెగిటివిటీ అవసరం అంటారా సార్? అంత రొమాన్స్, అంత డెప్త్. అంటే నా సినిమాలు ఇంతకుముందు మీరు చూసారా లేదా నాకు తెలియదు కానీ సరే, మీరంటే ప్రజలు అనుకోవచ్చు లేకపోతే ఎవరైతే ఆడియన్స్ అనుకోవచ్చు వాళ్ళు. నా సినిమాలు ఇంతకుముందు నా ఫస్ట్ సినిమా 1940లో గ్రామం కానివ్వండి, తర్వాత కమలతో నా ప్రయాణం సినిమా కానివ్వండి, తర్వాత లజ్జా కానివ్వండి, ఏదైనా కూడా ఒక మంచి కంటెంట్ ఉంటుంది, కంటెంట్తో పాటు ఒక రొమాన్స్ టచ్ ఉంటుంది. సో ఆ సినిమాలో ఎలాగైతే రొమాన్స్ టచ్ చేశానో ఈ సినిమాలు కూడా అంతే ఉంటుంది. హద్దులు దాటలేదంటారా? ఏముండదు, మీరు రేపు సినిమా చూస్తే అనిపిస్తుంది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఆ కథకి ఎంతవరకు కావాలో వాళ్ళ ఇద్దరి మధ్య, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటే సపోజ్ మ్యారేజ్ అవ్వకముందు వాళ్ళ మధ్య రొమాన్స్ ఉండదా అసలు? అంటే ఇంతకుముందు జనరేషన్ వదిలేసేయండి, ఇప్పుడు జనరేషన్ ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే అది కామన్ థింక్ అనమాట అది. ఎందుకంటే వాళ్ళకి ఆ టయానికి వాళ్ళకి ఏదైనా ఎమోషన్స్ వచ్చినా లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని కానీ వాళ్ళ ఎమోషన్స్ పంచుకోవడానికి ఒక థియేటర్కి వెళ్ళొచ్చు లేకపోతే రూరల్ ఏరియాలకు వెళ్తే ఒక తోటలోకి వెళ్ళొచ్చు లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్సే ఇక్కడ క్రియేట్ చేశాను. బయట ఏదైతే జరుగుతుందో అదే నేను రిఫ్లెక్ట్ చేసి తీసాను అంతే. ఇలా ఉంటుందా లేకపోతే సొసైటీ లేకపోతే ఇలా ఎందుకు మీరు తీశారు అంటే బయట జరిగేదే జనరల్గా అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి సినిమాలోనే ప్రతిబింబిస్తుంటాయి అవన్నీ కూడా. కాకపోతే ఇది ఏంటంటే ఇది ఒరిజినల్గా జరిగిన ఒక కథ. ఇది ఒక ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ గ్యాప్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ప్రేమ కథ చిత్రం అనమాట. ఓకే, దాన్ని రియల్గా వాళ్ళు ఏదైతే చేశారు లైఫ్లో అదే ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఒక బయోగ్రఫీ లాంటిది అది కూడా. ఈ రియల్ స్టోరీ మీరు చూసారా సార్? అంటే నేను విన్నాను, నేను అడిగాను, కనుక్కున్నాను. సో అందుకని ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఏదైతే జరిగిందో అదే నేను పోర్ట్రేట్ చేశాను అనమాట దాంట్లో. యాక్చువల్లీ స్కూల్ అన్నా కానీ కాలేజ్ అన్నా కానీ అంటే ఒక మందిరంతో సమానం అని అంటూ ఉంటారు. అంటే బిహైండ్ ద సీన్స్ ఆర్ బిహైండ్ యూనో ఎవరు లేనప్పుడు ఏం జరుగుతాయో అనవసరం. బట్ మామూలుగా సమాజంలో మాత్రం స్కూల్ అంటే పవిత్రంగా ఉండాలి, గుడిలాగా అని అంటూ ఉంటారు. సో మీరు ఒక క్లాస్లో క్లాస్ రూమ్లో బెంచ్ పైన అంత టెరిఫైయింగ్ అంత హాట్ లైక్ రొమాంటిక్ సీన్ చెప్పచ్చా? ఇంకా నెక్స్ట్ వర్డ్ నాకు రావట్లేదు. అలాంటి సీన్ మీకు ఎందుకు పెట్టాలనిపించింది సార్? నేను చెప్పాను కదా రియల్గా జరిగిన ఇన్సిడెంట్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పెట్టాను. ఇంకోటి ఏంటంటే లాజికల్గా చెప్పాలంటే ఇప్పుడు గుడికి వెళ్తాం, గుడి మీద బూతు బొమ్మలు ఉంటాయి కదా, అక్కడ బూతు బొమ్మలు ఉంటాయి కానీ అక్కడ ఎవరు రొమాన్స్ చేయరు. చూసేది రొమాన్స్ చేయరు, ఓకే, అది చూస్తే ఎలా అనిపిస్తుంది ఎవరికైనా కూడా ఎలా అనిపిస్తుంది? జనరల్గా బూతు బొమ్మలు ఉన్నాయి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అది జనరల్గా ఉండకూడదు. కానీ మనం భగవంతుని కొలుస్తాం, వెళ్ళి భగవంతుని కొలిచేటప్పుడు దానికి ముందు బూతు బొమ్మలు మరి అవి చూస్తే ఫస్ట్ లోపలికి వెళ్తాంగా, మరి అవి ఎందుకు పెట్టినట్టు అక్కడ? మరి అదంత అంత పవిత్రం కదా దేవాలయం, గుడి మన స్కూల్ కంటే బడి కంటే ఒక పవిత్రమైనది గుడి మనకి. మరి గుడి ముందు స్టార్టింగ్లోనే మనం వెళ్ళేటప్పుడే ఆ బొమ్మలు ఉంటాయి, మరి ఆ బొమ్మలు చూస్తూ ఉంటారు. కానీ అయినా కూడా డైవర్ట్ అవ్వరు కదా సార్? నేను కూడా అదే అంటున్నాను, గుడిలో చూసినా డైవర్ట్ అవ్వరు. ఇది ఏంటంటే వాళ్ళు ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది అని చెప్పేసి సినిమాలో చూపిస్తాం. బట్ యాక్చువల్లీ సార్,
నేను ఫస్ట్ ఈ ట్రైలర్ చూసింది ఒక 3 మంత్స్ బ్యాక్ అనుకుంటా సార్. ఫస్ట్ 2 మంత్స్ అయింది. నేను రీసెంట్ టైమ్స్ లో 2 మంత్స్ 3 మంత్స్ నేను చూసా సార్ ఫస్ట్. అందులో హీరోయిన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే చూపించారు నాకు. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నిజంగా సార్ నాకు అంతా బాగా నచ్చింది. మేబీ ఎంత బోల్డ్ కంటెంట్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. చాలా సినిమాలతో కంపేర్ చేసుకుంటే చాలా బెస్టే, బయట తర్వాత ఏమి ఉండదు. బట్ నిజంగా చెప్పాలంటే నాకు కాలేజ్ లో బెంచ్ మీద ఆ సీన్ నచ్చలేదు సార్. అంటే అది మేబీ ఇంకొక ప్లేస్ లో ఉంటే బాగుండు, వేరే ప్లేస్ లో కూడా, కానీ ఆ ప్లేస్ లో నాకు అది నచ్చలేదు సార్. ఎందుకో అది కరెక్ట్ అనిపించలేదు సార్. నాకు ఆ ప్లేస్ లో నచ్చలేదు. ఆ ప్లేస్ లో నచ్చుతుంది క్లాస్ లో అది అలా జరగకూడదు అని అనిపి, అది అలా చూపించకపోయింటే బాగుండు. తర్వాత మీకు ఆ ప్లేస్ లో ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది, ఓహో దీనికి ఇది రీజన్ ఉందన్నమాట అని చెప్పేసి నచ్చుద్ది అన్నమాట. సర్కమ్స్టెన్స్ ఏవైనా సరే సార్, అదేదో ఒక హ్యూమన్ బీయింగ్ అయితే నాకు నచ్చలేదు సార్. సరే అంటే మీరు ఆ యాంగిల్ చూసారు, నచ్చే వాళ్ళు 90% ఉండు, నచ్చిన వాళ్ళు 10% ఉండు, వాళ్ళ కోసం సినిమా కంప్లీట్ అగేన్స్ట్ అని చెప్పట్లేదు. పర్టికులర్ గా క్లాస్ రూమ్ ఇలా అయిపోయింది ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. నచ్చే వాళ్ళు కూడా ఉంటుంది, దాన్ని క్లాస్ రూమ్ లో ఎందుకు చేయాల్సి వచ్చింది, దేని పర్పస్ ఏంటి అసలు, ఇది ఇలా ఎందుకు చేశారు వీళ్ళు, కారణాలు ఏంటి, వీటన్నిటికీ ఆన్సర్ వచ్చేసి సినిమా. సార్ ఫస్ట్ సినిమాకి మీకు నేషనల్ అవార్డ్ వచ్చింది, దీన్ని బట్టి మీ దగ్గర కంటెంట్ ఎంత ఉంది, మ్యాటర్ ఎంత ఉంది ఈజీగా చెప్పవచ్చు. సో మీకు ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డ్ రావడం మీరు పర్సనల్గా ఎలా ఫీల్ అయ్యారు? నేను అంటే ఇప్పుడు ఈ సినిమా ఎలా చేశాను, ఆ సినిమా కూడా అలాగే చేశాను. ఆ సినిమాలో కూడా రొమాన్స్ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది అది కూడా, అందులో కూడా రొమాన్స్ ఉంటుంది. ఒక పడవలో ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఎలా రొమాన్స్ చేసుకుంటారు అనేది చాలా పోయిటిక్గా చెప్పాను. కాకపోతే ఇది యూత్కి వెళ్ళిపోయింది బాగా, అది ఇంకా వెళ్ళప్పుడు. అంటే యాక్చువల్గా నేను ఏదన్నా ఒక సబ్జెక్ట్ టచ్ చేశానంటే దాన్ని చాలా డెప్త్కి వెళ్తాను. మీకు అందుకే చూడండి, నా సినిమాల్లో మీరు సినిమా చూస్తే కమల్తో నా ప్రయాణ సినిమా కానివ్వండి, లజ్జా మూవీ కానివ్వండి, 1940 సినిమా కానీ ఏదైనా సరే చూస్తే రొమాన్స్ అనేది చాలా డెప్త్లో ఉంటుంది. అంటే వాళ్ళు అంత గాఢంగా ప్రేమించుకుంటేనే వాళ్ళు వాళ్ళ మధ్య ఉండే రిలేషన్షిప్ ఏదైనా సరే అది నిలబడిపోయింది. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఇద్దరు లవర్స్ కానివ్వండి, లేకపోతే ముసలోళ్ళు అయినా సరే, వాళ్ళ మధ్య ఒక మంచి ఒక లవ్ ఫీల్ పండాలన్నా, లేకపోతే వాళ్ళ మధ్య సాఫీగా ఒక ప్రయాణం కొనసాగించాలన్నా సరే, ఇంటర్నల్గా వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు డెప్త్లోకి వెళ్ళగలరో వాళ్ళ రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమానంతే జీవితమైనంతే నేను అందుకే చూపిస్తాను అవి ఆ షార్ట్స్ కూడా. అలా వెళ్ళలేకపోతే లైటర్ వేలు ఉంటుంది, అలా అలా వాళ్ళ రిలేషన్షిప్ కానీ వాళ్ళ సంసారాలు కానీ కొన్ని చూడండి, మీరు బయట అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఎందుకు డైవర్స్ తీసుకున్నారంటే దానికి ఓన్లీ సెక్సువల్ రిలేషన్ చాలా ఉంటుంది దాంట్లో. ఊరికే వాళ్ళు డైవర్స్ తీసుకుంటున్నారు, లేకపోతే ఒకరినొకరు ఎడమొఖం పెడమొఖం ఉంటున్నారు, లేకపోతే వీళ్ళేంటి ఇలా ఉంటున్నారంటే ప్రేమ అనేది వాళ్ళ మధ్య బలంగా ఉండాలి అంటే వాళ్ళ మధ్య ఆ సెక్సువల్ రిలేషన్ కూడా చాలా బలంగా ఉండాలి. అంటే అంత ఉన్నప్పుడే వాళ్ళ రిలేషన్ చాలా క్లోజ్గా ఇంకా ఎక్కువగా ఉంటుంటారు అన్నమాట వాళ్ళు. నేను అందుకే సినిమాలు కూడా అదే చూపిస్తాను మ్యాక్సిమం, కాకపోతే అది కొంతమంది నచ్చదు కొంతమంది నచ్చుద్ది. టెల్ అస్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్ సార్, మీ లైఫ్ ఎలా ఉంటుంది, హౌ యూ స్టార్ట్ యువర్ డే, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఆ తర్వాత యాక్చువల్లీ మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయో తెలుసుకోవచ్చా? నాకు లవ్ స్టోరీ అంటే ఇప్పుడు 10th క్లాస్లో అయిపోయింది అది లవ్ స్టోరీ, 10th క్లాసు ఇంటర్మీడియట్ స్టేజ్లో అయిపోయింది. బట్ కాకపోతే ఏంటంటే అంటే నేను చదివిన బుక్స్లో కానీ నేను చూసిన సొసైటీ కానివ్వండి, నేను చూసిన మనుషులు కానివ్వండి, ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని కానీ వాళ్ళ యొక్క జీవితాలను కానీ వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ఆ లైఫ్ స్టైల్ అంతా చూసి నేను మ్యాక్సిమం అలాంటి క్యారెక్టర్స్ కానీ నేను సినిమాలో అడాప్ట్ చేసుకొని పెడుతుంటాను ఎక్కువ. వాళ్ళ క్యారెక్టర్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ నేను చేసే సినిమాలు. నాది అంటే లైఫ్ స్టైల్ అంటే ఏమి ఉండదు, నాకు బుక్స్ చదవడం అలవాటు, చదువుతాను. నాకు ఏదైనా నచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా సినిమా చూసినప్పుడు, లేకపోతే ఎక్కడైనా చూసినప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ నా మనసుకు టచ్ చేస్తే డెఫినెట్గా సినిమా తీసేస్తాను. అది ఏదైనా చదివిన బుక్లో నుంచి ఒక షార్ట్ స్టోరీ అయినా సరే తీస్తాను. అలా తీసిందే కమలతో నా ప్రయాణం సినిమా, అది వచ్చేసి ఒక షార్ట్ స్టోరీ. అది దేవరకొండ బలగంగా తిలక్ అని ఒక వేష కథ, శివాజీ గారు, శివాజీ అర్చన, ఒక వేష సబ్జెక్ట్ అనమాట అది. అలాగే లజ్జా మూవీ వచ్చి చలంగర్ది
మైదానం అనే ఒక చిన్న సబ్జెక్ట్ అన్నమాట. సో అందులో నాకు నచ్చిన అంశం ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా బాగా గట్టిగా డెప్త్లో చెప్తాను ఇలా ఉంటుందని చెప్పేసి. సార్ మూవీలో లైక్ క్యాస్ట్ని ఎలా సెలెక్ట్ చేశారు? మీ సినిమాలో కొత్త వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు, రీజన్? అంటే నా ప్రతి సినిమా కూడా కొత్త వాళ్ళనే తీసుకుంటాను. ఎందుకంటే ఏదైనా ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఇతనైతే బాగుంటుంది, లేకపోతే ఇతని బిహేవియర్ కానీ ఇతని యాటిట్యూడ్ కానీ ఇతని బాడీ లాంగ్వేజ్ కానీ ఆల్రెడీ చేసిన వాళ్ళ మీద అయితే ఒక చూసే వాళ్ళకి ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఇతను ఇలా చేస్తారని చెప్పేసి. అదే కొత్త వాళ్ళు అనుకోండి, వాళ్ళ మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఖాళీగా బ్లాంక్ వెళ్ళి చూస్తారనమాట. అప్పుడు ఏంటంటే అతన్ని చూడరు, ఆ క్యారెక్టర్ని చూస్తూ ఉంటారు. సో అందుకని ఏంటంటే ప్రతి పాత్ర కూడా ఆ క్యారెక్టర్ ఆపాదించి పెట్టామనుకోండి వాళ్ళు ఒక ఫ్రెష్నెస్ ఫీల్ అవుతూ ఉంటాం మనం. అతని బిహేవియర్ కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ కొత్తగా ఉంటుంది, అతని ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. అందుకే లవ్ స్టోరీస్కి ఎప్పుడు కూడా కొత్త వాళ్ళని తీసుకోవాలి. కొత్త వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఏంటంటే ఫ్రెష్నెస్ కనిపిస్తూ ఉంటుంది మనకి. అదే ఆల్రెడీ చేసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి వాళ్ళు ఏదైతే చేస్తారో అదే చూస్తూ ఉంటారు. అదే కొత్త వాళ్ళ మీద అయితే మనం చేసే ప్రతి సీన్ కూడా ఫ్రెష్నెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఆడియన్స్ కూడా, కొత్తగా ఉంటుంది చూడటానికి. సో అందుకోసం కొత్త వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటాను. హీరో హీరోయిన్స్ గురించి చెప్పండి సార్, ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఇంత బోల్డ్ క్యారెక్టర్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తను ఎలా యాక్సెప్ట్ చేసింది? ఆ అమ్మాయిది బెంగళూరు కొత్త అమ్మాయి, అమ్మాయి ఇంతకుముందు ఎప్పుడైనా సినిమాలు చేయలేదు. మేము ఆడిషన్స్ పెట్టాము, ఆడిషన్స్కి తీసుకొచ్చారు వేరే మీడియాటర్స్ వాళ్ళు. అమ్మాయి తెలుగు కూడా వచ్చాను అన్నమాట, ఆల్రెడీ నేర్చుకుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంటే నేర్చుకుంది. సరే మేము స్క్రిప్ట్ అంతా ఇచ్చి తెలంగాణ భాషలో, అంటే మొత్తం అంతా కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్ జరిగే కథ ఇదంతా కూడా, ఆ అమ్మాయికి స్క్రిప్ట్ ఇచ్చేసి ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చాను, తెలంగాణ ఎలా మాట్లాడాలి, ఆ మాండలికం ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి అన్నీ కూడా ఫస్ట్ నుంచి అమ్మాయికి చెప్తే అమ్మాయి ప్రాక్టీస్ చేసింది బాగా. అది కాకుండా అమ్మాయి ఎక్కడో ఇన్స్టిట్యూట్లో ఎక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చింది. సో కథ చెప్పాను ఎలా ఉంటుంది, ఇది చాలా బోల్డ్ కంటెంట్, లవ్ స్టోరీలోనే ఒక జెన్యున్గా ఒక ఆర్ట్ ఫిలిం జానర్లో ఉన్న ఒక కమర్షియల్ కంటెంట్ ఇది. సో అది నా ఇంతకుముందు సినిమాలు కూడా చూపించాను నేను, ఇలా ఉంటుందమ్మా కంటెంట్ కూడా చాలా డెప్త్లో ఉంటుంది. రొమాన్స్ అంటే ఏదో ఇద్దరు పాట పాడుకోవడం ఆడుకోవడం లేకపోతే ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవడం నవ్వుకోవడం ఇది ఉండదు కథలో. చాలా న్యాచురల్గా ఇద్దరు లవర్స్ ఇలాగా ప్రేమించుకొని వెళ్ళిపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ యొక్క స్ట్రగుల్ కానీ ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళు లవ్ చేసుకున్న టైంలో వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతారు, ఇవన్నీ కూడా చాలా ఇన్డెప్త్లో ఉంటాయి. క్యారెక్టర్స్ కూడా చాలా అవేగా ఉంటాయి, బయట ఏదైతే మనం చూస్తామో అవే ఎక్కువగా దీంట్లో ఉంటుంటాయి. ఇలా ఉంటుంది క్యారెక్టర్ అంటే అమ్మాయి మొత్తం చేస్తానని చెప్పింది. సో అమ్మాయి నిజంగా ఒప్పుకుంది కాబట్టి అవన్నీ కొన్ని అంటే రొమాన్స్ సంబంధించిన కొన్ని ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అమ్మాయి చేయగలిగింది బాగా. నేను చేయలేను అంటే మన నేనేం చేయలేను, అమ్మాయి నా సినిమాలు కూడా చూసింది, ఓ డైరెక్టర్ గారు ఇలాంటి సినిమాలు తీశారనమాట, సో నేను కూడా దానికి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అమ్మాయి ప్రిపేర్ అయ్యి చేసింది అనమాట. మూవీలో లొకేషన్స్ గురించి చెప్తారండి. లొకేషన్స్ చాలా చోట్ల చేశాను ఇది, నేను వరంగల్లో ఒక 40 డేస్ చేశాను షూట్ అంతా, వరంగల్ A2 నాగారం ఆ ఏరియాలో. నెక్స్ట్ హైదరాబాద్లో చేశాను ఒక 10 డేస్, తర్వాత తునిలో చేశాను, నెక్స్ట్ మైసూర్ చేశాను, మైసూర్లో కూడా ఒక 4 డేస్ చేశాను, తర్వాత కేరళలో ఒక 1 వీక్ చేశాను, తర్వాత విజయవాడలో చేశాను ఒక 15 డేస్. టోటల్గా 95 డేస్ చేశాయి ఈ షూట్. అంటే జనరల్గా అందరూ అనుకోవడం ఏంటంటే కొంచెం ఏదో అదే షార్ట్స్ అవి చూసేసి ఇదేదో ఏదంటారు వాళ్ళ గారు బూజ్ ఏది అంటారు అలాంటిది. దానికోసం 95 డేస్ షూటింగ్ చేయనవసరం లేదు, నేను ఒక 4 రోజులు ఒక రూమ్లో పెట్టేస్తే బెడ్రూమ్లో మొత్తం సీన్లు తీసి పడేయచ్చు. జనరల్గా చెప్పాలంటే 95 డేస్ చేయాల్సిన అవసరం వచ్చింది నాకు ఒక లవ్ స్టోరీకి. నిజంగా నేను అయ్యే చూపించాలనుకుంటే ఆ షార్ట్స్ లేకపోతే అవే చూపించాలనుకుంటే జస్ట్ 1 వీక్ అంతే, ఒక బూత్ కంటెంట్ తీయాలనుకుంటే. 95 డేస్ 90 డేస్ షూటింగ్ చేయాలనుకుంటే ఒక మంచి కంటెంట్ చేయాలి, దాంట్లో ఒక మంచి లవ్ స్టోరీని అద్భుతంగా చూపించగలగాలి. దానికి అన్ని లొకేషన్ వెళ్ళాలి, లేకపోతే కేరళకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, మైసూర్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, లేకపోతే విజయవాడలో చేయాల్సిన అవసరం, లేకపోతే ఎక్కడ హైదరాబాద్లో ఒక రూమ్లో పెట్టుకుంటే అయిపోద్ది సినిమా ఒక 1 వీక్లో. అదే చెప్తున్నాను అంటే కథలో ఒక మంచి అద్భుతమైన మర్చిపోలేని కొన్ని సంఘటనలు ఉన్నాయి, మర్చిపోలేని ఒక కథ ఉంది దాంట్లో. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా హంట్ చేస్తూ ఉంటుంది ఆ సబ్జెక్టు, అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది మనం చూస్తే. అంటే
అంత డెప్త్లో ఉంటుంది. నేను అందుకే అంటే ఒక ఒక లైఫ్లో రొమాన్స్ ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన ఎమోషన్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో అందుకే దాన్ని అన్ని రోజులు చేయాల్సి వచ్చిందన్నమాట. సార్, రియల్ ఇన్సిడెంట్ అన్నారు కదా, ఏ ఊర్లో జరిగింది? అవన్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తాను నేను, ఇప్పుడు చెప్పను. సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే స్టోరీ అక్కడ దానికి రిలేటెడ్గా రిలేటెడ్గా ఉంటుంది. రియల్గా జరిగిన సబ్జెక్ట్ అది, అందుకే చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అది. అంత తొందరగా మర్చిపోలేరు, థియేటర్లో చూసిన బయటకు వచ్చిన తర్వాత కూడా అంత తొందరగా మర్చిపోలేరు ఆ సంఘటన కానీ ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా, అంత డెప్త్లో ఉంటాయి అవన్నీ కూడా. సార్, కమలతో నా ప్రయాణం తర్వాత సినిమాల్లో కొద్ది గ్యాప్ వచ్చింది కదా సార్, మళ్ళీ మీరు సినిమా తీయడానికి? లేదు, కమలతో నా ప్రయాణం తర్వాత నేను లజ్జా అనే ఒక మూవీ చేశాను, తెలంగాణ మైదానం సబ్జెక్ట్. ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి, అమ్మాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, తర్వాత అమ్మాయి ఆలోచన ఎలా ఉంటుంది, అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుంది, హస్బెండ్ సరిగ్గా చూసుకోకపోతే ఆ అమ్మాయి ఏ విధంగా ఆలోచిస్తుంది. ఎవరికైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మీ దగ్గరకు వస్తే మంచి సొల్యూషన్ ఇస్తారండి? అంటే చాలామంది అంటారు కానీ నా దగ్గరికి ఎవరు రారు, ఎందుకంటే ఆయన చెప్తా ఇవన్నీ మనం వినాలా ఏంటి, మన లైఫ్ మనం తెలుసు, మన జీవితం మనం తెలుసుకుంటుంటారు. జనరల్గా చెప్పాలంటే అంటే ఆలోచిస్తే చాలా, సొసైటీ గురించి కానీ మనుషుల గురించి కానీ వాళ్ళ యొక్క మనస్తత్వాల గురించి ఆలోచిస్తే ఈ అమ్మాయి ఎందుకు డైవర్స్ తీసుకుంది, లేకపోతే వాడు ఎందుకు డైవర్స్ తీసుకున్నారు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది. ఒక్కొక్క ఒక లైఫ్లో ప్రతి ఒక్కరిది ఒక సబ్జెక్టు ఆలోచిస్తే, అంటే మనం ఆలోచించాలి కానీ ఒక్కొక్కరిది ఒక కథ ఉంటుంది. సో అందులోది ఒక నాకు నా మనసుకు నచ్చింది, నన్ను నా మైండ్కి అన్ చేస్తూ తీయాలనుకుని అనుకున్నాం కాబట్టి లవ్ స్టోరీ తీశాను. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలోకి రావాలి, డైరెక్టర్ అవ్వాలి అని? మీరు మొట్టమొదట డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు? నా 7th క్లాస్లో అనుకున్నాను ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలని. ఇండస్ట్రీకి వెళ్ళాలంటే నాకు ఆ ఏజ్లో అనిపించేది సినిమాలో ఏదైనా చేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉండేదన్నమాట. ఎక్కువగా బాలు మహేంద్ర గారి సినిమాలు, భారతిరాజు గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఇప్పుడు వాకల రాజ్యం 10th క్లాసు ఆ టైంలో, అంటే మేము ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నాం. మీరు అంత ఆకల రాజ్యం సాంగ్స్ ఫేమస్ కదా, ఆకల రాజ్యం, తర్వాత మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి, ఇవన్నీ చాలా సినిమాలు అంటే చూడగానే సినిమా డైరెక్టర్ అయిపోవాలి అనే విధంగా ఉంటాయి ఆ సినిమాలను చూస్తుంటే. అంటే డైరెక్టర్ కనిపిస్తూ ఉంటాడు అన్నింటిలో, ఆర్టిస్టులు కనిపించరు దాంట్లో. మా రజనీకాంత్ చేసినా లేకపోతే ఇంకోరు చేసినా కూడా అందులో ఆ పాత్ర కనిపిస్తూ ఉంటుంది. ఒకడు ఒక తమ్ముడు, వాడు తాగుపోతాడు, రోజు తాగేసి ఇంట్లో వచ్చేసి అందరినీ తిట్టడం కొట్టడం, ఇలాంటివి ఏమి కనిపిస్తూ ఉంటాయి బయట. జనరల్గా ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయో అలాంటివి వాళ్ళ సినిమాలు ఉంటాయి అన్నమాట. మధ్యతరగతి జీవిత మహిళ ఎలా ఉంటుంది, పాపం ఇంట్లో అన్ని బాధలు, బయటకు వెళ్ళి ఉద్యోగం చేసి ఇంట్లో వాళ్ళు పెంచుతూ ఉంటుంది, ఇలాగా బయట మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయో పాత్రలన్నీ కూడా అలాంటివి మన రెగ్యులర్గా మన ఇళ్లలో చూసే ఏతుంటే అయ్యే కనిపిస్తుంటాయి. మీ మాటల్ని బట్టి చూస్తుంటే లాజిక్ ప్రకారం మీరు ఎమోషనల్ బాండింగ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారనిపించింది. అంటే అది అనిపిస్తుంది నాకు, అంటే ఎమోషనల్ బాండింగ్ అనేది వీళ్ళ లైఫ్లో ఎలా ఉంది అని చెప్పి పర్టికులర్గా చూస్తారని అనిపించింది. సో మీ లైఫ్లో ఏమైనా ట్రాజెడీ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను అదే చెప్తున్నాను కదా, బయట సొసైటీలో చాలామంది జీవితాలను చదివేస్తే చాలు, సార్ 10 మంది 10 స్టోరీస్ చూస్తాం, కానీ సొంత అనుభవం అనేది ఆ పెయిన్ వేరు కదా. అనుభవం అనేది అంటే ఉంది, అనుభవం ఉంది కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్, అంటే నా అనుభవం అంటే నేను ప్రతి క్యారెక్టర్ కూడా నాలో ఉందని. ఎంతమంది అమ్మాయిలతో బ్రేకప్ చేసుకున్నారు మీరు? లేదు, అలాంటిది ఏం లేదు, బ్రేకప్ అనేది ఏం లేదు. కానీ బట్ ఇష్టపడడం ఒకటి ఉంటుంది చూసారా, ఇష్టపడి చెప్పలేకపోవడం, లేకపోతే ఇష్టపడడం, కొన్ని ఉంటాయి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. బట్ అది నేను స్వయంగా చేయని అవసరం లేదు, బయట మా ఫ్రెండ్ ఒకటి చేసినా సరే నేను ఫీల్ అయితే చాలు దాన్ని. తన ఓన్ స్టార్లో స్టోరీలాగా ఫీల్ అయినా కూడా ఆ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అలాంటి కొన్ని కథలు విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ మనం ఫీల్ అవుతాం కదా, సో ఆ ఫీల్ అయిందే సినిమాలో పెట్టచ్చు అలాగనమాట. అంతేగాని అన్నీ కూడా నేను అనుభవించేసానంటే నేను చేసే సినిమాలు అన్నీ కూడా నా లైఫ్లో చేయాలంటే కష్టం కదా. సినిమా చూసే వాళ్ళు ఉంటే అబ్బా ఈయన సినిమాలో ఇంత బోల్డ్ కంటెంట్ ఉంది, ఇంత రొమాంటిక్ ఉంది, ఈ డైరెక్టర్ ఎంత రొమాంటికో లేకపోతే ఎంత బోల్డో అనే ఆలోచన వస్తుంది. యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ రాకముందు అమ్మా ఈ డైరెక్టరా, ఈయన థాట్స్ ఎలా ఉంటాయి అన్న థాట్ వచ్చింది. అంటే చెడుగా కాదండి, ఒక ఇంప్రెషన్. సో అందుకు అడిగామండి. అంటే డెఫినెట్గా ఇప్పుడు నేను అనుకునేవాడిని, ఇప్పుడు మణిరత్నం గారు ఉన్నారు, లేకపోతే శేఖర్ కపూర్ డైరెక్టర్ ఉన్నాడు, తర్వాత అనురాగ్ కశ్యప్ డైరెక్టర్, వాళ్ళు చాలా జెన్యున్గా స్క్రిప్ట్ని తెరకెక్కిస్తారు, అంత నిజాయితీగా ఉంటాయి వాళ్ళ పాత్ర. కానీ వాళ్ళ లైఫ్లో అవన్నీ చేశారంటే చేయరు, కానీ వాళ్ళ థాట్స్ ఉంటుంది, క్రియేటివిటీ ఫీల్ ఇది. అంటే
ఆలోచన విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళు చూసిన సినిమాలు అవ్వచ్చు, లేకపోతే బుక్స్ చదివిన నాలెడ్జ్ అయి ఉండొచ్చు, లేకపోతే సొసైటీని చదివి ఉండొచ్చు. ఇలా చేస్తే బాగుంటుంది, షార్ట్స్ ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళ మైండ్లో నుంచి వచ్చినాయి ఆ షార్ట్స్ అన్నీ కూడా. మీరు అన్నది కరెక్టే, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి అంటే ప్రతిది మన లైఫ్లో జరగాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు మీరు రాకముందు నాకు మీ మీద ఇంప్రెషన్ ఉంది అని నేను అన్నాను, మీతో మాట్లాడుతుంటే నిజమే కదా అని కూడా అనిపిస్తుంది. అంత బోల్డ్ కనిపించిన వాళ్ళు రియల్ లైఫ్లో అలా ఉంటారని కూడా కాదు కదా సార్. అంతే కదా, ఇప్పుడు అలాగ ఎందుకంటే ఇప్పుడు నేను ఆ పాత్రలు తీర్చిన విధానం కానివ్వండి, లేకపోతే అందులో రొమాన్స్ చూపించిన విధానం కానివ్వంటే, నేను డైరెక్టర్ అయితే నా థాట్స్ ఇలా ఉంటాయి, నేను ఇలా ఆలోచిస్తాను, నా స్టైల్ ఇది, నా మేకింగ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి కొన్ని ఉంటాయి, ఎవరి డైరెక్టర్కి ఉంటాయి. సో అందులో నుంచి కొన్ని కొన్ని బయటకు వస్తాయి. ఏదో ఆ సినిమా చేసేటప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది, వీళ్ళ మధ్య ఈ క్యారెక్టర్ ఇలాగా బిహేవ్ చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని అనిపిస్తూ ఉంటాయి. సో అనిపించిన వాటిలో కొన్ని రొమాన్స్ భాగాలు ఏంటంటే, నేను పాత సినిమాలు చూసేవాడిని, షాబాన్ ఆజ్మీ గారి సినిమాలు, నంజిత దాస్ సినిమాలు, వీళ్ళ సినిమాలు చూసేవాడిని. అప్పట్లో చాలా న్యాచురల్గా ఉండే, ఇంకా వాళ్ళు తీసే సినిమాలు అందులో నాజర్ కాదు, నజరుద్దీన్ షా లాంటి వాళ్ళు, నానా పటేకర్ లాంటి వాళ్ళు, వీళ్ళు యాక్ట్ చేసేవాళ్ళు. రొమాన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది రొమాన్స్, జనరల్గా అయితే అది బయటకి చూపించాలని చాలా కష్టం, కానీ వాళ్ళు చూపిస్తారు. ఆవిడ ఒప్పుకుంటుంది డెఫినెట్గా, అది పాత్ర ఆ విధంగా ఉంటుంది. ఒక హస్బెండ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత సరే బయట పని చేసుకొని అన్నీ చేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్య కూర్చోబెట్టేసి చక్కగా అన్నం వడ్డించి తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్య చక్కగా మాట్లాడుకుంటూ ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఒక రొమాన్స్ మూడ్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ కట్ చేస్తే చూసేవాడికి కూడా ఏంటి రైట్ కట్ చేసి అనిపిస్తూ ఉంటుంది, బట్ వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఎలా జరిగిందో చూపిస్తే చాలా బాగుంటుంది. అలా బాధపడే సినిమా ఏదైనా ఉందా మీ లైఫ్లో? అరే సినిమాలు చాలా ఉన్నాయి, రెండు మూడు చెప్పండి. అది చెప్తానంటే చెప్తున్నాను జనరల్గా ఇలా ఉంటుందని చెప్పేసి. సో ఆ న్యాచురాలిటీ అది ఆడియన్స్ ఫీల్ అవ్వాలంటే అక్కడ అది ఆ సన్నివేశం ఉండాలి, ఉంటేనే వాళ్ళు ఫీల్ అవుతారు. సో దానికోసం ఏంటంటే అక్కడ ఆవిడ ఒప్పుకుంటే ఇతను ఒప్పుకుంటారు, ఇది ఏదో వల్గర్గా ఉందో లేకపోతే ఇలా ఉందని అలా ఉందని అనుకోరు. అంటే ఇప్పుడు అంటే ఇంత డెప్త్ స్టోరీ ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ముఖ్యంగా తెలుగులో కారణం ఆర్ఎక్స్ హండ్రెడ్, అర్జున్ రెడ్డి ఇలాంటి సినిమాలు అని అనుకుంటారు. ఆర్ఎక్స్ హండ్రెడ్ అర్జున్ రెడ్డి కంటే నేను 1940 సినిమా ఎప్పుడు ఒక 8 ఇయర్స్ బ్యాక్ చేశాను, బట్ నేను వాటిని ఆ సినిమాలు ఎప్పుడు నేను చూడండి కాపీ కూడా నాకు అవసరం లేదు. సినిమా చూసాను బట్ నేను వాటిని ఎప్పుడు నేను కాపీ కొట్టాలని లేకపోతే అలాగ తీయాలని ఎప్పుడు అనుకోను, ఎందుకంటే నాకుంటే ఒక స్టైల్ ఉంది. నేను ఒక 8 ఇయర్స్ బ్యాక్ నేను సినిమాలు చేసినాను కాబట్టి నా సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, వాళ్ళకి నేను ఎలాంటి సినిమాలు తీస్తానో కూడా తెలుసు అనమాట. వంత ఒక 20% ఆడియన్స్ ఉన్నారు నా సినిమాలు బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఒక నేషనల్ అవార్డు వచ్చిన డైరెక్టర్ అంటే అతను ఏదో ఆర్డినరీగా మామూలుగా ఉండవు అతని కథలు. ఎవరైనా సరే ఒక నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళాడంటే అతని థాట్స్ చాలా డెప్త్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి తెలుగులో కానీ తమిళ్లో కానీ మలయాళంలో కానివ్వండి, ఒక అవార్డు తీసుకున్న డైరెక్టర్ థాట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, అందరిలాగా ఉండవు, పెక్యులర్గా ఉంటాయి అతను అన్నీ కూడా. అంటే నేను ఇలా ఉంటాయని నేను చెప్పట్లేదు, బట్ అందరిలాగా ఆలోచించడు రెగ్యులర్గా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా అందరూ లవ్ స్టోరీలు చేస్తున్నారు, ఏది ఆ వేవే పెట్టేసి ఆ షార్ట్స్ ఈ షార్ట్స్ పెట్టేసి, అంటే రెగ్యులర్ లవ్ స్టోరీ కూడా కాదు ఇది. రెగ్యులర్గా అనుకోవడానికి ఏదో ఆర్డినరీగా ఏదో ఇద్దరు అమ్మాయి లవ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య విడిపోయారు లేకపోతే కలుసుకున్నారు, ఇది కాదు ఈ కథ. దానికి మించిన వేరే వేరే సంఘటనలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య ఒక బలమైన బాండింగ్ ఉంది ఎమోషన్స్ పరంగా చాలా ఉన్నాయి దాంట్లో. రెగ్యులర్గా ఏంటంటే కాలేజీలో చూపిస్తూ ఉంటారు, వచ్చే సినిమాలు చాలా ఉంటాయి. మీరు అందుకే ట్రైలర్ అంత అయిపోయింది, హైప్కి ఎందుకు వెళ్ళిందంటే ఒక నేషనల్ అవార్డు డైరెక్టర్ ఎందుకు ఇలాంటి ట్రైలర్ ఇలా ట్రైలర్ కట్ చేసాడు అనేది ప్రతి ఒక్కరికి స్ట్రైక్ అవుతుంది అనమాట. అసలు ఏముంది కథలో, ఏం చెప్పాడు అతను. అందుకే కానీ మామూలుగా ఏదో ఆర్డినరీలాగా అందరిలాగా సినిమా నేను తీసుంటే అసలు ఈ సినిమా కూడా ఎవరికి పట్టేది కదా, ఆ ట్రైలర్ కూడా ఎవరికి నచ్చేది కూడా కాదు. ఒక పర్టికులర్గా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కానీ కొన్ని కొన్ని షార్ట్స్ కానీ అవన్నీ కూడా ఎవరు తీని విధంగా తీశాను నేను. మీరు అప్పట్లో సినిమాలు చూసేటప్పుడు మీరు ఆరాధించే కానీ ఇష్టపడే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? నేను డైరెక్టర్ అయ్యాక ఈ హీరోయిన్ కలవాలి లేకపోతే ఇంత సినిమా తీయాలి.
నేను అసలుకి ఎవరిని ఆరాధించలేదు, నేను ప్రేమించలేదు, ఎవరితో ప్రేమించడం ప్రేమించడం అంటే అదే అనమాట. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఈ హీరోయిన్తో సినిమా తీయాలని, లేకపోతే ఈ హీరోతో సినిమా తీయాలని నేను ఎప్పుడు నా కళ్ళ కూడా అనుకున్నాను. అసలు ఆలోచించను నేను అప్పట్లో. నేను మీరు కనిపించాను సార్, నా కథ కరెక్ట్గా ఉందంటే ఏమన్నా మిమ్మల్ని బతిలేడి తీసుకొచ్చి యాక్టింగ్ చేస్తాను మీ చేత. అంటే ఆ క్యారెక్టర్కి మీరు కరెక్ట్ అనిపిస్తే అప్పట్లో కూడా నేను ఏ హీరోయిన్ కూడా ఈ హీరోయిన్తో చేయాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. అనుకుని ఉంటే నేను హీరోతో చేయాలనుకున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను కథ పట్టుకొని. పోనీ అప్పట్లో మీ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉండేవాళ్ళ? ఈ సినిమా రిలీజ్ అవుతుంది హీరోది అంటే వెళ్ళడం కానీ అలాంటి లేదు. ఇప్పటికి కూడా నేను రెగ్యులర్గా రెండు మూడు సినిమాలు చూస్తుంటాను సినిమాలు, కానీ ఆ హీరో ఏంటి అని కూడా పట్టించుకున్నాను. కథ ఏంటి, అందులో క్యారెక్టర్స్ ఏంటి, ఇతను ఎంతవరకు చెప్పాడు కథని, ఎంత డెప్త్లో చెప్పాడు, సొసైటీకి ఏమైనా చెప్పాడా, లేకపోతే జస్ట్ టైం పాస్ సినిమానా అని అన్నీ అంటే తమిళ, మలయాళం, కన్నడ అన్ని సినిమాలు చూస్తూ ఉంటాం. అదే ఇప్పుడు కూడా చూస్తుంటాను సినిమాలకి. కానీ పర్టికులర్గా పలానా హీరో సినిమా చూడాలి, మార్నింగ్ షో చూడాలి అలాంటిది ఏం లేదు నాకు. ఫస్ట్ నుంచి కూడా లేదు అసలు. నేను చూడను కూడా, అంటే హీరోలను బట్టి వాళ్ళని బట్టి నేను సినిమాలు తీయను, నేను చూడను కూడా. ఈరోజు పెద్ద హీరో వచ్చే సినిమా ఇస్తానని నేను చేయను అంటాను. నాకు అవసరం అనిపిస్తుంది, నాకేం కావాలి నేను అదే చూసుకుంటున్నాను. కానీ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కమర్షియల్గా సక్సెస్ అయితేనే సక్సెస్ సార్. సో డెఫినెట్గా నేను కాదన్నాను, కమర్షియల్గా అయితేనే సక్సెస్. కానీ నేను అవార్డ్స్ పరంగా ఒక మేధావులు మెప్పించే సినిమా కూడా కావాలి. అంటే పామర్లు మెప్పించాలి, పండితులను మెప్పించాలి. పామర్లు మెప్పించలేకపోయాను కానీ పండితులు మెప్పించాను నేను. ఇప్పుడు ఈ సినిమాతో పామర్లు కూడా మెప్పిస్తాను. కమర్షియల్ సక్సెస్ అవుతుంది అంటారా? డెఫినెట్గా ఇది కమర్షియల్ సక్సెస్, ఇది డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మీతో పాటు ఉన్న డైరెక్టర్స్లో మీ లాజిక్కి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే, కొంతవరకు కనెక్ట్ అయ్యే డైరెక్టర్స్ అని ఎవరైనా ఉన్నారా? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, ఇక్కడ ఒక్కొక్కరు శైలి ఒకరు చాలా భిన్నంగా ఉంటాయన్నమాట. ఒకరిదొకరికి నచ్చాలని ఏం లేదు, ఇక్కడ ఒకరిది ఒక స్టైల్. అంటే నా స్టైల్లో పలానా డైరెక్టర్ లేకపోతే ఆయన స్టైల్లో నేను తీస్తాను అనేది ఏం లేదు. ఇక్కడ నా స్టైల్లో నేను తీస్తాను, వాళ్ళ స్టైల్లో వాళ్ళు తీస్తాను. అంతే, ఒకరి శైలి ఒకరికి రాదు. ఇప్పుడు అలాగే నన్ను తీయమని నేను తీయలేను, నాలాగా తీయమన్నా వాళ్ళు తీయలేరు. ఇప్పుడు నేను 95 సినిమా తీశాను, కమల్తో నాయకుడు సినిమా తీసాను, ఆ సినిమా అలాగే తీయమని తీయలేరు. అదేంటంటే వాళ్ళకి బై బర్త్, బై జీన్స్, వాళ్ళ మెథడ్, వాళ్ళు ఆలోచించే విధానం ఒక్కోలా ఉంటుంది. ఇక్కడ ఆలోచించే విధానం బట్టే సినిమా కూడా తీస్తూ ఉంటారు. అందుకని ఆ డైరెక్టర్లాగా నువ్వు తీయమంటే నేను ఎలా తీస్తానని, నాకు నాకు ఎలాగో నేను ఎలా ఆలోచిస్తానో కథని, లేకపోతే నేను ఎలా ఆలోచిస్తానో క్యారెక్టర్స్ని, నేను ఎలా ఆలోచిస్తానో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని కానీ, వాళ్ళ డైలాగ్ డెలివరీని కానీ ఆ విధంగానే తీయగలను. కానీ వేరేవాళ్ళగా తీయమంటే నేను తీయలేను. నన్ను అడిగారు చాలామంది, నువ్వు అలాగే తీయచ్చు, నాకు అవసరం లేదు, నా అలాగే నేను తీస్తాను సినిమాని. ఒకసారి కనెక్ట్ అవుద్ది. ఇప్పుడు నేను మధ్యలో హై స్కూల్లో ఒక సినిమా చేశాను, అది అప్పట్లో కమర్షియల్ హిట్ అయింది. వాళ్ళకి 1 కోటి రూపాయలు పెడితే వాళ్ళకి 4 కోట్లు వచ్చినాయి అప్పట్లో. నేను మళ్ళీ చేయదలుచుకోలేదు అలాంటి సినిమా, ఎందుకంటే నాకు చేసాం అయిపోయింది, మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ అలాంటి కమర్షియల్గానే మళ్ళీ చేస్తాం. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఒక సబ్జెక్టు ఐడియా వచ్చింది, నాకు ఆ కథ చేద్దామని అనిపించింది, ఇప్పుడు చేస్తానంటే. లైక్ డిగ్రీ కాలేజ్ నుండి ఎలాంటి మెసేజ్ సమాజానికి కానీ యూత్కి కానీ మీరు ఎవరి కోసం అయితే తీశారో వాళ్ళకి అందుతుంది? ఇది మెసేజ్ ఏం చెప్పట్లేదు అసలు. ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ చెప్పట్లేదు. ఒక బయోగ్రఫీ అంటే ఒక ఇద్దరు లవర్స్ బయోపిక్ చెప్తున్నాను అంతే. ఇలా వచ్చి ఇలా ప్రేమించుకున్నారు, ఇలా జరిగింది, ఇది ఎండింగ్ అంతే. దాంట్లో వాళ్ళు ఎంజాయ్ చేయాల్సినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు బయట ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళు కూడా అదే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ లైఫ్లో జరిగినవన్నీ ఉన్నాయన్నమాట. దాంట్లో 60-70% యూత్ అందరూ కూడా వాళ్ళ లైఫ్లో జరిగింది ఏదైతే ఉందో, అంటే లవ్ చేసిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఆ సినిమా. లైఫ్లో ఎవరైనా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, లేకపోతే అమ్మాయి అబ్బాయిని లవ్ చేస్తున్నా సరే, ఆ ఇన్సిడెంట్ అన్నీ కూడా ఇలా కనెక్ట్ అయిపోతాయి. ఓకే, లైఫ్లో కంపల్సరీ జరిగి ఉంటాయి అన్నీ కూడా. సో మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు సార్? ఇది సెప్టెంబర్ లాస్ట్ వీక్ అట్లా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ సినిమా ఎవరైనా పెద్ద హీరోతో ప్లాన్ చేశారా, అంటే కుదరక మళ్ళీ కొత్త వాళ్ళతో షూట్ చేశారా, లేకపోతే పెద్ద హీరోలతో ఫ్యూచర్లో ఉన్న షూటింగ్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? డిగ్రీ కాలేజ్ మూవీనా? డిగ్రీ కాలేజ్ మూవీ అయితే నేను ఎవరితో అనుకోలేదు. నేను పట్టుకు కొత్తలో పెట్టుకుందాం అనుకున్నాను, కొత్త వాళ్ళ కోసమే అన్వేషణ మొదలుపెట్టాను. సో వాళ్ళే నాకు కొంత ఆడిషన్స్లో కొంతమంది వచ్చారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. అందుకని కొత్త వాళ్ళతో
కొంచెం పేరున్న వాళ్ళతో వెళ్దాం అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి అంటే పెద్ద హీరోస్తో సినిమాలు చేయాలని అంటారు. అవును. సో ఇప్పుడున్న హీరోస్తో మీరు ఎవరితో సినిమా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? కమర్షియల్గా సక్సెస్ అవ్వాలంటే పెద్ద హీరోలతోనే చేస్తేనే చేయాలని ఏం లేదు. కొత్త అంటే మార్కెట్లోకి ఈజీగా వెళ్ళిపోతాం కదా సార్. నాకు అది లేదు, ఆ ప్రాసెస్ లేదు, నా మైండ్లో అది కూడా లేదు. ఈజీగా వెళ్ళిపోదామో లేకపోతే అడ్డదారులు వెళ్ళిపోదామనే దొంగదారులు వెళ్ళిపోదామని ఏం లేదు. నాకు ఒకటే వే ఉంటుంది అన్నమాట, నేను అనుకున్న కథని ఎవరైతే బాగుంటారో దానికి వాళ్ళని పెట్టుకొని షూట్ చేసేస్తాను. ప్రజెంట్ ఉన్న పెద్ద హీరోస్తో ఒకరితో సినిమా చేయాలంటే ఎవరితో చేస్తారు? నాకు అసలు ఐడియా లేదు. మీరు అన్నా కూడా నాకు రేపు ఒకవేళ వచ్చినా కూడా లేకపోతే నేను చేద్దామన్నా లేకపోతే ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి చేద్దామన్నా కూడా నా దగ్గర సబ్జెక్ట్ లేదని చెప్తాను. ఎటు తిరిగి ఒక ఆన్సర్ అయితే ఇవ్వరు ఆ హీరో అని చెప్పి ఎవ్వరు లేరు. ఇష్టం లేదు అంటే హీరో అంటే హీరోలు హీరోలతో చేయడానికి నాకు ఇష్టం లేదు. మెయిన్ థింగ్ చేయాలంటే నాకు ఎవరితోనో కొత్త సబ్జెక్టులు కొత్త కొత్త వాళ్ళతో చేయాలనో లేకపోతే కొత్త థాట్స్తో చేయాలని ఇంట్రెస్ట్, కానీ పలానా ఇళ్ళతో చేయాలి లేకపోతే ఒక స్థాయిలో వెళ్ళిపోవాలి నాకేం అవసరం లేదు. అది అంటే ఒక హీరోతో చేసామంటే పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అంటే ఆ హీరోయిజం అది అంతవరకే ఉంటుంది. కొత్తగా ఏదైనా చెప్దామంటే రాదు దాంట్లో. ఏదైనా ఒక పర్టికులర్గా ఒక గొప్ప కంటెంట్ చెప్దామన్నా సరే పెద్ద హీరోల మీద వర్కౌట్ కాదు. అది నాకు తెలిసి చిన్న హీరోల మీద ఏంటంటే రకరకాల అంటే సొసైటీలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వాటన్నింటినీ కూడా బేస్ చేసుకుని సినిమా చేయాలంటే కొత్తల మీద అయితే చేయొచ్చు. కానీ అంటే మంచి మాస్ కమర్షియల్ తీసే ఆలోచనలు లేవా మీకు ఫ్యూచర్లో? నేను చేయను. ఫ్యామిలీ ఓరియంటెడ్? అలాంటి ఆలోచన అయితే లేదు నాకు ప్రస్తుతానికి అయితే లేదు. ఓకే సార్. ఏమో ఫ్యూచర్లు అంటే చెప్పలేం, ఒకవేళ సిచ్యువేషన్ బట్టి చేయాలనుకుంటే చేస్తాను లేకపోతే లేదు. సార్ మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అంతకుముందు ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో? నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరండి. అంతకుముందు కూడా నాకు అంటే రావాలని అనిపించింది, వచ్చాను. కాకపోతే నేను 10th క్లాస్ అయిన తర్వాత నేను విజయవాడ వచ్చాను ఇంటర్మీడియట్ చదువుదామని. అక్కడ మా బావగారు ఉన్నారు, ఆయన ద్వారా నేను మేడికొండ మురళీకృష్ణ గారని నరసింహనాయుడు ప్రొడ్యూసర్ ఆయన. సో మా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, వాళ్ళ ఫాదర్కి ఆయన తెలుసు బాగా. సో అలాగే ఆయన ద్వారా రికమెండ్ చేసుకొని నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ డిగ్రీ ఇక్కడ చదివాను నేను ఉస్మాన్ యూనివర్సిటీలో. సో అలాగా ఆయన దగ్గర నేను ఆయన ద్వారా బీగోపాల్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. బీగోపాల్ గారి దగ్గర జాయిన్ అయ్యి ఆయన దగ్గర ఒక 7-8 ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ వర్క్ చేశాను. నరసింహనాయుడు, అల్లరాముడు, అడుగురాముడు, పల్నాడు బ్రహ్మనాయుడు ఇవన్నీ ఆయన దగ్గర నేను వర్క్ చేశాను అసోసియేట్గా. ఫస్ట్ టైం నేను డైరెక్షన్ చేద్దామని అనుకునే టైంలో ఒక 20 crores సంబంధించి ఒక సబ్జెక్ట్ తయారు చేశాను. తయారు చేసి చెప్దాం అనుకుంటే నాకు ఎవరు కూడా అంటే కథ వినలే ఫస్ట్ ఎవరు. 1940 బిఫోర్. ఓకే. బిఫోరు బాడీ బడ్జెట్ కథేనా? కథ ఈ కథ కదా, వేరే కథ. సో అక్కడ ఎవరు హీరోలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయబోయేసరికి నాకు ఎన్ని సంవత్సరాలు అసిస్టెంట్ వర్క్ చేశాను నాకు కథైనా పోవడం ఏంటని చెప్పేసి నాకు కొంచెం ఎక్కడో అనిపించి ఇలా కాదు మనం ఏంటో నేర్పించుకుందాం చెప్పేసి అప్పుడు చలంగారి నాయుడు పిల్లని ఒక కథ ఉంది, షార్ట్ స్టోరీ అనమాట అది. సో అది బేస్ చేసుకొని దానికి స్క్రీన్ ప్లే అడాప్ట్ చేసుకొని కొంత నేను మా ఫ్రెండ్ రఘుని ఉన్నాం ఇద్దరం కలిసి కూర్చొని స్క్రిప్ట్ తయారు చేసి అది ఒక 1 ఇయర్ స్క్రిప్ట్ వర్క్ జరిగింది అనమాట. ఆ తర్వాత షూట్ స్టార్ట్ చేశాను. అది 4-5 ఇయర్స్ చేశాను షూటింగ్. నేను 4 ఇయర్స్ ఓన్లీ షూటింగే పెట్టింది అది. అది నా ఫస్ట్ ఫిల్మ్ 1940 గ్రామ్. ఆ తర్వాత దాన్ని రిలీజ్ చేద్దామంటే ఎక్కడ కూడా ఎవరు కూడా చూసారు, కానీ చూసాను బాగుంది అంటారు కానీ ఎవరు రిలీజ్ చేయట్లేదు ఆ సినిమా. 1940 చాలామంది చూశారు సినిమాని అప్పుడు రిలీజ్ కాకముందు కూడా చూసి అందరూ సినిమా అయితే బాగుంది కానీ ఇది రిలీజ్ చేయలేము అది అంటారు సరే అని చెప్పేసి అవార్డ్స్ పంపించాం. కానీ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత బెల్లంకొండ సురేష్ గారు సినిమా రిలీజ్ చేద్దామని చెప్పేసి ఆయన ముందుకు వచ్చాడు. సో ఆయన ద్వారా రిలీజ్ చేశాను అనమాట సినిమా. అలా జరిగిందనమాట. సో అప్పుడు ఎవరు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఇంతమంది రిజెక్ట్ చేసి అంత కష్టపడి మీరు ఆ సినిమాకి ప్రాణం పోసారు కదా. అంటే నాకు అవార్డ్స్ వచ్చినప్పుడు ఫీలింగ్ కంటే నేను వర్క్ చేయనప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డా ఆ సినిమాకి. అంటే నాది ఓన్ ప్రొడక్షన్, నేనే ఓన్గా ప్రొడ్యూస్ చేశాను సినిమాని. ఆ టైంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. సో అందువల్ల నాకు అవార్డు అనేది
రాగానే కొంచెం హ్యాపీనే ఓకే నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చిందనమాట అని నాకు అనిపించింది. కానీ బట్ దానికి ముందు బిఫోర్ అంతా కూడా అంటే ఇష్టపడి పనిచేశాను, బాగా స్ట్రగుల్ పడ్డాను, ఇష్టపడ్డాను బాగా. అంటే ఆ స్క్రిప్ట్ని అంతా ప్రేమించానమాట, ప్రేమించి ఇష్టపడి 4 ఇయర్స్ చేశాను. ఆ అమ్మాయి హీరోయిన్ కూడా 2 సార్లు గుండు గొంటించుకుంది ఆ సినిమాకి, 2 సార్లు 1 ఇయర్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి షూటింగ్ పెట్టేవాళ్ళం. అంటే మనీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల అలాగా నేను 4 ఇయర్స్ ఓన్లీ షూటింగే చేశాను ఆ సినిమాని. అప్పుడు ఒక 10 డేస్, అప్పుడు ఒక 10 డేస్ అలా చేసాను అనమాట, డబ్బులు ఉన్నప్పుడల్లా కూడా. సో అలాగా ఆ సినిమాని ఫినిష్ చేసాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. ఇంకా బోల్డ్ అనే అవార్డ్స్ కూడా మీరు గెలుచుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవార్డ్స్ అంటే నేను కావాలని అవార్డ్స్ సినిమాలు చేయను. నేను ఒక కంటెంట్ అనుకుంటాను, ఆ కంటెంట్ని జెన్యున్గా నిజాయితీగా తెరకెక్కిస్తాను. అది అవార్డ్స్ రావచ్చు లేకపోతే రివార్డ్స్ రావచ్చు. రివార్డ్స్ అనేది రాలేదు కానీ అవార్డ్స్ మీ కంటెంట్ నచ్చి అవార్డ్స్ అయితే రావాలని కోరుకుంటున్నాను సార్. నాకు కమర్షియల్గా వర్కౌట్ అవ్వాలని చూస్తున్నాను ఇప్పుడు, అవార్డ్స్ అవసరం లేదు, రివార్డ్స్ కాదు. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.